రాజన్నేమనుకోవద్దు నా సోదరుడివి మనకు ఆవేదన ఉన్నది మనకు ఆవేదన ఉన్నది మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తున్నా రాజన్న ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అరే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి మన దళితులు ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా దామోదర్ రాయలసీమ ఉన్నారు కదా గీతారెడ్డి గారు ఉన్నారు కదా శంకర్ రావు లేకపోతే మన ప్రసాద్ రావు వికారాబాద్ నుంచి ఉన్నారు కదా అరే ముగ్గురు ఉన్నారు కదా మరి ఇప్పుడు ఒకరే ఎందుకు ఉన్నారు రాజకీయ సాధికారత పెరిగిందా కేసీఆర్ చంపిండా దళిత ముఖ్యమంత్రి కాడ మోసం నిన్న ఉప ముఖ్యమంత్రి కాసేపు చూపెట్టి మళ్ళీ తీసేసిండు ఎందుకు తీసేసిండో చెప్పమనండి నువ్వు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివే కదా ఏ నేరం చేసిండని తీసేసిండు ఇప్పుడు ఎవరైతే ఈటల రాజేందర్ ఉన్నారో ఆ రాజేందర్ గారిని తీసేయడానికి కొన్ని కారణాలు సాకలన చెప్తుండు భూమో అదో ఇదో అని చెప్తున్నాడు నిన్ను తీసేయడానికి ఏ కారణం చెప్పిండు సీనియర్ నాయకుడు ఉండబడి కళ్యాణ్ సార్ గారిని రెండోసారి ఉప ముఖ్యమంత్రి తీసుకోకపోవడానికి కారణమేంది కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి కావచ్చా దళితుల మోసం చేసి ఆయన కొడుకు రెండోసారి మంత్రి కావచ్చా ఆయన అల్లుడు మంత్రి కావచ్చా హరీష్ రావు గారు ఎల్లబెల్లి దయాకరావు ఆయన సామాజిక వర్గం నుంచి మంత్రి కావచ్చా వాళ్ళ త్యాగాలేంది ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళలో ఒక వెలమా బిడ్డ ఉన్నాడా లేడు కదా ఆయన ఆమర దీక్ష చేస్తుంటే కేసీఆర్ కండగా నిలబడ్డది ఎవరు మేము కదా నిమ్మరసం ఇచ్చింది ఎవరు మేము కదా మరి దళితులు ఇంత పాత్ర ఉంటే కేసీఆర్ రాజకీయంగా మనల్ని చంపిండు కదా ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్క ఇప్పుడు మీరు అంటున్నాను వెలమలు నలుగురు ఉంటారు రెడ్లు ఆరుగురు ఉంటారు ఈ ప్రభుత్వంలో మంత్రులు 18% జనాభా గల దళితుల నుంచి మాలలు ఉంటేనో మాదిగలు ఉండరు మాదిగలు ఉంటే మాలలు ఉండరా మరి వెలమలు నలుగురు ఉండవచ్చునా రెడ్లు ఆరుగురు ఉండవచ్చునా కేసీఆర్ దళిత ప్రాతినిధ్యం చంపిండా బతికిచ్చిండా అనుకుంటున్నారా మీరు మీ మౌనం వల్ల దళిత సమాజం ఘోషిస్తున్నదనేసి మీరు మర్చిపోవద్దు।